మరో వైసీపీ ఎమ్మెల్యే జంపింగ్కు సిద్ధమేనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జంపింగ్ జాపాంగులు సిద్ధమవుతున్నారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి కుప్పిగంతులకు నేతలు రెడీ అవుతున్నారు ఇంతకాలం అణచిపెట్టుకున్న అసమ్మతిని ఆసరాగా చేసుకుని పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు ఇలాంటి నేతల జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కోటగిరి శ్రీధర్ రెడ్డి ఆనం రామనాథన్ రెడ్డి ఉండపల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీకి జైకుట్టిన విషయం తెలిసిందే వారి బాటలోనే మరో ఎమ్మెల్యే వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిపాటి వేణుగోపాల్ స్థానిక గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్నారు పార్టీలోని మరో వర్గం తన నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు దీంతో ఆయన కొంతకాలంగా పార్టీలో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో ఆయన పెద్దగా పాల్గొనడం లేదు ముఖ్యంగా వైసీపీలో ఆధిపత్య పోరే మధ్యపార్టీ అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు మధ్యపార్టీ వైసీపీలో ఉండరనే సమాచారం అధిష్టానానికి చేరవేసినట్లుగా తెలుస్తోంది త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాధినేతకు సంబంధించిన దినపత్రికను ప్రజలకు ఉచితంగా పంచేందుకు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో రాష్ట్ర డబ్బు కట్టించుకున్నారు అయితే దర్శి ఎమ్మెల్యే మాత్రం ప్రభుత్వాధినేత పత్రికను ఉచితంగా పంచడానికి ముందుకు రాకపోవడం ఆయన భవిష్యత్తు ఆలోచనను తెలియజేస్తోందనే చర్చ నడుస్తోంది ఆ పత్రికను ఉచితంగా పంచేందుకు ఆయన ఆసక్తి చూపకపోవడం ద్వారా వైసీపీలో తాను ఉండడం లేదనే సంకేతాలు ఆయన పరోక్షంగా పంపినట్లయింది మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో ఎమ్మెల్యే మద్దిపాటి వేణుగోపాల్ కు అసలు పొసకడం లేదు దర్శి ఎమ్మెల్యేగా తనకు ఎలాంటి పవర్స్ లేకుండా అంతా మాజీ ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులే పెత్తనం ఇస్తున్నారనే ఆవేదన వేణుగోపాల్లో ఉంది సీఎం వైఎస్ జగన్ అండ చూసుకుని తనను కాదని బూచేపల్లి కుటుంబం చెలరేగిపోతోందని మద్దిపాటి వేణుగోపాల్ ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తల్లి బూచేపల్లి వెంకయ్యమ్మ ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నారు దీంతో దర్శన పాలనాపరమైన ఆధిపత్య పోరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య సాగుతోంది జిల్లా పరిషత్ నిధులు ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా నేరుగా కేటాయిస్తున్నారు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఆయనతో సంబంధం లేకుండా జిల్లా పరిషత్ నిధులతో పనులు కూడా చేస్తున్నారు దీంతో ఇక ప్రశ్నిస్తున్నారు అలాగే దర్శి డిఎస్పీ నారాయణస్వామిరెడ్డి బదిలీపై కూడా ఎమ్మెల్యే వేణుగోపాల్ కినుక వహించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కోరిక మేరకు దర్శి డిఎస్పి నారాయణ రెడ్డిని ఒంగోలుకు బదిలీ చేశారు ఇదే సందర్భంలో దర్శి డిఎస్పీగా అశోకవర్ధన్ను ను దర్శి ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా బదిలీ చేశారు దర్శి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అశోకవర్ధన్ స్థానిక ఎమ్మెల్యేను కాకుండా అమరావతికి వెళ్లి వైవి సుబ్బారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు ఇలాంటివన్నీ వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తికి కారణమయ్యాయి ఈ నేపథ్యంలో దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ రానున్న రోజుల్లో టీడీపీ లేదా జనసేనలో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది ఈ ఏడాది చివరిలో వేణుగోపాల్ ఈ నిర్ణయం తీసుకోనున్నారని ఆయన వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు